ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు యోగా థెరపిస్ట్ అయిన డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడి ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువుగారు శివరాత్రి పండుగ రాబోతుంది ఆ రోజు అందరూ ఉపవాసం ఉంటారు గుడికి వెళ్తారు ఎందుకు ఆ రోజు ప్రాముఖ్యత ఏమిటి అసలు దాని గురించి తెలియజేయండి మీలాగనే చాలా మందికి క్లారిటీ లేదు అందరు కూడా శివరాత్రి అనేసరికి ఇంకేముంది ఇవాళ రాత్రి అంతా జాగరణ ఉండాలి చాలా నెట్ఫ్లిక్స్లో ఏం సినిమా చూద్దాం అమెజాన్ ప్రైమ్లో ఏం చూద్దాం అరే ఇవాళ మనకు శివరాత్రి కాబట్టి దేవుడి సినిమాలు చూద్దాం ఎక్కడికించి నైట్ అంతా మెలకు ఉండాలి కాబట్టి దేవుడు సినిమాలు చూద్దాం కూడా ఉంటే సినిమా థియేటర్లు ఉంటుండే శివరాత్రి అనేసరికి నైట్ షో వేసేవాళ్ళు పన్నెండు గంటల తర్వాత కూడా ఒక షో వేసి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు సిక్స్ ఓ క్లాక్ వరకు రెండు షోలు మూడు షోలు వేసేవాళ్ళు అనమాట సో శివరాత్రి జాగరణ అంటే మనం ఎక్కడికి నుంచి కళ్ళు తెరిచి ఉండాలి కళ్ళు తెరిచి ఉంటే జాగరణ ఇంకా శివుడు మనం చూసుకుంటాంలే అని ఒక ఇది తర్వాత టెంపుల్కి వెళ్తాము అని అనుకుంటారు చాలామంది టెంపుల్కి వెళ్తారు నేను కూడా శివరాత్రికి అప్పుడు మా నాన్నగారు ప్రధాన అర్చకులు మాకు గుళ్ళు ఉంటుండే కాబట్టి గుడికి వెళ్ళబెళ్ళం శివరాత్రి రోజు ఏమున్నాయి ఇంకా కొబ్బరికాయలు వచ్చేటివి వచ్చేటి ఇంకా కొబ్బరికాయలు కొట్టడం అగరబత్తులు వెలిగించడము అభిషేకాలు చేయడము మాకు అక్కడనే టైం అయిపోయేది కానీ పబ్లిక్ని అక్కడ నుంచి దూరం నుంచి చూస్తే విపరీతమైన జనము ఆ ఒక్కరోజే దేవుడు మన కోసం ఉన్నట్టుగాను ఇంకెక్కడ ఏ రోజు కూడా లేనట్టు మన నెక్స్ట్ డే గుడి మాత్రం ఖాళీ ఉంటుంది శివరాత్రి రోజు మాత్రం పెద్ద లైన్ ఉంటుంది ఇంకా అందరు లైన్ ఉంటుంది మార్గదర్శనము ఇంకా పరిచయాలు ఫోన్లు ఏ మనకి ఎవరైనా పరిచయం ఉన్నారా ఈవో గారు ఎవరైనా పరిచయం ఉన్నారా మనకి వాళ్ళ అభిషేకం అయిపోవాలి కరెక్ట్ అయ్యారు నాకు ఇవాళ ఈ టైంకి సింహలగ్నంలో అభిషేకం చేయమన్నారు అని ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళి గుళ్ళ దగ్గర నిలిచి ఉంటారనమాట నాకు అనిపిస్తూ ఉంటుంది అసలు శివరాత్రి అన్నప్పుడు శివుడి సన్నిధానంలో ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఆ లైన్లో నిల్చున్నప్పుడు ఏంటంటే కాళ్ళు నొప్పులు తర్వాత ఇప్పుడు అసలే కోవిడ్ ఉంది ఎవరు దగ్గర ఎవరు తుమ్మారా అని భయం మాస్కులు పెట్టుకున్నారా లేదా ఒక భయము మృత్యుంజయుడైన పరమశివుని పూజ చేయడానికే మృత్యు భయంతో వెళ్ళడం తర్వాత శానిటైజర్లు పూసుకుంటూ ఉండడం ఇంకా ఏముంది ఇంకా ఎవరు దర్శనం ఇంకెంత టైం పడుతుంది దర్శనానికి స్పెషల్ టికెట్లు ఎంత ఇంకా మన ముందు ఎవరైనా వీఏపీలు పోతూ ఉంటే లోపల ఒక కోపం వస్తూ ఉంటుంది ఇదేంట్రా వీఐపీలు వెళ్ళిపోతున్నారు మనకన్నా దేవుడా ఎప్పుడు వీఏపీని చేస్తాను నాకన్నా ఆ శక్తిని నేను నేను నెక్స్ట్ ఇయర్కి ఒక లాగా రావాలి అని ఒక కోరికలు కొంతమందికి తీరా అక్కడిపోయిన తర్వాత పంతులు సరిగ్గా పూజ చేయలేదను అదొక మనస్తాపము తొందరగా నెట్టేశారేనో దర్శనం జరగలేదేనో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే నీ యొక్క మనస్సు ప్రసన్నంగా లేదో అప్పుడు నువ్వు ఎంత చేసినా సరే అది పూర్తి ఫలితాన్ని ఇవ్వదు నీ మనస్సు ప్రశాంతతంగా ఉండి నాకు తెలిసి శివరాత్రి అంటే ఏంటంటే ప్రశాంతమైన ప్రదేశంలో అది శివుని సాన్నిధ్యమై ఉండాలి అక్కడ తోపులాటలు లైన్లు కిక్కిరిసలాటలు శబ్దాలు తర్వాత ఏవో రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి ఉండకూడదు వెళితే హాయిగా శివుడి సన్నిధానంలో ఉంటే పక్కనే శివుడు మనతో మాట్లాడుతున్నట్టు ఉండాలి అలా ఉంటే అది నిజంగా శివరాత్రి చక్కగా అందరూ కలిసి శివనామస్మరణ చేయడం అందరూ కలిసి శివనామస్మరణ చేస్తూ ఉంటే ఒక అద్భుతమైన చైతన్య శక్తి వస్తుంది అలా శివనామస్మరణ చేస్తూ ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రశాంతంగా నీ కంఫర్ట్ జోన్లో కూర్చొని చేసేది శివరాత్రి అలా హడావిడిగా నిల్చొని తోపులాటలతోటి ఇది కాదు శివరాత్రి అంటే మనకంటూ ఒక మంచి ప్రదేశాన్ని తోపులాటలు లేకుండా ఒక మంచి ప్రదేశాన్ని మనం ఏర్పరచుకోవాలి అలా చేస్తే నిజంగా శివరాత్రి నేను అందుకోసమే శివరాత్రి అనేసరికి ఏం చేస్తాను అంటే మా అమ్మవారి దేవస్థానం దగ్గర ఒక యాగం చేస్తాను అది వైశ్రవణతంత్రయా యాగము అని ఒక యాగం ఉంటుంది ఈ యాగము ఎందుకు చేయాలి శివరాత్రికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ యాగం చాలా ప్రత్యేకమైనది శివరాత్రి రోజు అంటే ప్రతి మనిషికి తమ జీవితంలో మూడు కావాలి ఈ మూడు వెంటనే తిరుగుతూనే ఉంటారు ప్రపంచం మొత్తం ఈ మూడు వెంట పడుతూ ఉంటుంది శివుడికి ఎన్ని కళ్ళు కళ్ళు మూడు కళ్ళు ఆయన ముక్కంటి ఆయన మూడు కండ ఎట్లాగైతే ఉన్నాయో మనం కూడా ఆ మూడిట్ వెంటని ఉంటాం మూడు కాలు అన్నమాట ఆ మూడు కాలు ఏంటో తెలుసా కాంత కాంచనం కీర్తి ఈ మూడిటి వెంటనే ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి సత్యదాకి ఈ మూడు వెనక తిరుగుతుంటాడు కాంత అంటే అర్థం ఏంటంటే కళత్రం అంటారు యాక్చువల్లీ కాంత అన్న కళత్రం కళత్రం అంటే ఏంటి ఒక తోడు జీవిత భాగస్వామి అంటే మనల్ని అర్థం చేసుకొని ఎప్పుడు మనతో ప్రేమగా ఉండేటువంటి ఒక ప్రియమైనటువంటి వ్యక్తి మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసే ఒక వ్యక్తి అది స్నేహితులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఏ ఎక్కడైనా సరే తల్లిదండ్రులు కావచ్చు కళత్రం వాస్తవంగా కళత్రం అంటే భార్య లేదా భర్త ఎందుకోసం అంటే అహక సుఖాలకి ఇహభోగ సుఖాలకి కాంత కళత్రం తప్పకుండా కావాలి స్త్రీకైనా పురుషుడికైనా కళత్రం కావాలి తర్వాత కావాల్సింది ఏంది కాంచనం కాంచనం అంటే ఏంటి డబ్బు డబ్బు లేవు కనకం లేకపోతే ఏమీ లేదు డబ్బు లేకపోతే ఎవరు కూడా చూడకూడదు చూడరు డబ్బు ఉందనుకోండి వాళ్ళే మహానుభావులు డబ్బు లేదంటే వాళ్ళ మహానుభావులు గారు డబ్బు ఉన్న వ్యక్తి మీద సెటైర్లు వేయడానికి రెడీ ఉంటారు డబ్బు ఉన్న వ్యక్తి పొగడటానికి రెడీ ఉంటారు ఎక్కడికించి డబ్బు ఉన్న వ్యక్తిని వెంటబడతారు ప్రపంచం మొత్తం డబ్బు ఉన్న వ్యక్తి వెంటనే పడుతుంది డబ్బు లేని వ్యక్తి ఎంత పెద్ద నేరం చేసినా సరే దాన్ని పెద్దగా చూపించరు నేరం చేయకపోయినా నేరం చేసినా ఏది జరిగినా వాటి దగ్గర డబ్బు లేవు వాడిని మనం మేము బ్లాక్మెయిల్ చేసినా వాడిని మనం మీడియాలో ఏమైనా వేసినా సెటర్లు వేసినా వాడిని మనకి ఇచ్చేది లేదు పోయేది లేదు అదే వ్యక్తి దగ్గర డబ్బు ఉంది పేరుంది అది నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు జనాలు సో అలాంటివి కొన్ని ఉంటాయి సో డబ్బు కావాలి ప్రతి ఒక్క మనిషికి జీవితంలో డబ్బు కావాలి దానితో ప్రశాంతత వస్తుందా రాదా తర్వాత మాట డబ్బు అయితే కావాలి డబ్బు ఉంటేనే కుటుంబంలో గౌరవం డబ్బు ఉంటేనే భార్య ఉంటుంది లేకపోతే ఉండదు డబ్బు ఉంటేనే పిల్లలు గౌరవం ఇస్తారు లేకపోతే ఇవ్వరు డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం నువ్వు డబ్బు ఉండి ఏదైనా ఎవరికైనా దానం ఇస్తేనే నువ్వు దేవుడు నువ్వు గొప్పోడు అంటారు నువ్వు డబ్బుని నువ్వు దానం ఇవ్వకపోయినా నువ్వు గొప్పోడి కాదు అంటారు ఇలా ప్రపంచమంతా కూడా డబ్బు వెనక తిరుగుతుంది నేను డబ్బు గురించి చెప్పాలంటే మనకి రోజంతా నేను చెప్పినా సరిపోదు సో మనీ ఈజ్ ఎవ్రీథింగ్ నో డేస్ ఈ కాలంలో డబ్బు సర్వస్వం ఇప్పుడైతే మూడవది ఏంటి కీర్తి కొంతమంది మహానుభావులు ఉంటారు లైక్ అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళు ఇటు కాంత కాంచనం ఈ రెండు పట్టించుకోలేదు వాళ్ళు వాళ్ళ జీవితంలో పని పనిచేస్తూ వెళ్ళిపోయారు ప్రస్తుతము నరేంద్ర మోదీ గారు కీర్తి సంపాదించడం వాళ్ళకి అద్భుతమైన కీర్తి వచ్చేస్తుంది వాళ్ళు వద్దు అనుకున్న అది కీర్తి వచ్చింది వాళ్ళ కర్మ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు కీర్తి సో ఈ ప్రపంచంలో మనిషి ఈ మూడిటి వెంటనే తిరుగుతాడు ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి కళత్రము కాంచనము కీర్తి ఈ మూడిటిని మించి ప్రపంచంలో మనిషి ఇంకా దేని వెనుక ఉండడు ఏదైనా ఆలోచిస్తున్నాడు అంటే పిల్లల గురించి ఆలోచిస్తాడు కళత్రం అంటే కుటుంబం గురించి ఆలోచిస్తాడు లేదు ఆ తొమ్మిది దాటిపోయిన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు అంటే దేని గురించి ఆలోచిస్తాడు కాంచనం గురించి ఆలోచిస్తాడు తరువాత ఇంకేముంటుంది ఆ డబ్బు ఎందుకు సంపాదించినామంటే మధ్య మధ్యలో ఏదైనా మంచి కార్యక్రమాలు చేయండి రండి అన్నదానం చేయండి అంటే ఆ నేను కూడా చేస్తా కీర్తి మంచి పేరు రావాలి కాబట్టి సో మనిషికి కావాల్సిన ఈ మూడు ఈ మూడిట్లో చాలా ప్రధానమైనది ఏంటంటే కనుక కాంచనం అని ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఆ డబ్బు పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి డబ్బు యోగం లేదు జాతకంలో ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం అందరూ ధనవంతులై ఉండరు కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి జాతకంలో కలిసి వస్తుంది కొంతమందికి పెళ్ళి చేసిన తర్వాత వాళ్ళు మంచి ధనవంతులు అవుతారు సో అందరికీ ధనయోగం అయితే ఉండదు అయితే మనిషికి జీవితంలో ఈ మూడు చాలా ప్రధానమైనవి ప్రతి ఒక్కరికి ఈ మూడు అయితే సిద్ధించవు ఒకరికి ఉంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఒకళ్ళకి మంచి భార్య దొరుకుతుంది మంచి భర్త దొరుకుతారు కానీ సంపాదన ఉండదు ఒకళ్ళకి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి మంచి పేరు ఉంటుంది కానీ సంపాదన ఉండదు తర్వాత మ్యారిటల్ లైఫ్ కూడా బాగా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరికి తమ తమ జీవితంలో ఏదో ఒకటి మైనస్ పాయింట్ ఉంటుంది కానీ నా దృష్టిలో నేను జ్యోతిష్ శాస్త్ర పండితుడి కాబట్టి నేను అన్ని రకాలుగా ఆలోచిస్తాను కాబట్టి భగవంతుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక లోటుబాటు ఎందుకు పెడతాడు అనంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు కర్మం చేయాల్సి వస్తుంది అదే కర్మం చేయకుండా ఉంటారు చాలామంది ఇప్పుడు ఉదాహరణకి నీకు పుట్టుకతోటే నీకు ఉండడానికి ఇల్లు మంచి కుటుంబము తర్వాత సౌఖ్యము అన్ని వనరులన్నీ చేకూర్చారనుకోండి కష్టపడతామా కష్టపడడానికి ఏమి ఉండదు మనకి చెట్టు మీద పండు ఎక్కడో ఉంటే దాన్ని ఎలా కొయ్యాలని చెప్పడానికి మనం చెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం సో ప్రయత్నం అనేది కావాలి ప్రయత్నం లేకుండా కర్మ చేయకుండా మనం ఏం సాధించలేము కాబట్టి ప్రతి ఒక్క జీవి కూడా కర్మ నిరతుడు అవ్వాలనే ఉద్దేశంతో భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మైనస్ పాయింట్ చేస్తాడు ఒకటి ప్లస్ పాయింట్ చేస్తాడు అయితే జన్మత ఇలా మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్లు ఉన్నా సరే లైఫ్ బ్యాలెన్స్గా ఉండాలి జీవితంలో మనం ఉన్నత స్థాయికి రావాలి ఎలాంటి కర్మలు ఏ వచ్చినా సరే దాన్ని మనం ఎదుర్కొనే శక్తి రావాలి అవి రావాలి అని అంటే ఎక్కడి నుంచి మనం ఆ శక్తిని సంపాదించాలి సింపుల్గా మనకి ఎనర్జీ రావాలి అంటే ఎనర్జీ రా రా అంటే రాదు కదా సో దానికి ఎలా అని చెప్పేసి ఋషులు తపస్సు చేశారు మమ్మల్ని ఎందుకు సృష్టించావు భగవంతుడా నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి మాకు ఏవైతే కొన్ని కావాలో అవి మాకు దొరకట్లేదు సో వాటిని మేము ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి కర్మ చెయ్యాలి ఇవన్నీ చేయడానికి మాకు శక్తి కావాలి ఈ శక్తి నువ్వు ఎప్పుడు ఇస్తావు ఎక్కడిస్తావు ఎలా ఇస్తావు అని చెప్పేసి వాళ్ళు తపస్సు చేయగా సంవత్సరంలో అంటే సంవత్సరం నిడివిలో కొన్ని పర్వదినాలు అనేటివి వస్తాయి పర్వదినాలు అంటే అర్థం ఏంటంటే ద వ్యాలిడ్ డేస్ అనమాట ఆ వ్యాలిడ్ డేస్ అంటే ఏంటంటే కనుక ఒకటి దాంట్లో ఫస్ట్ది ఏంటంటే కనుక శివరాత్రి తర్వాత వసంత పంచమి తర్వాత అక్షయ తృతీయ దీపావళి ధనత్రయోదశి విజయదశమి కార్తీక పౌర్ణమి ఇలా అత్యంత కీలకమైనటువంటి రోజులు ఇవన్నీ కూడా పర్వదినాలు దానిలో సంక్రాంతి కూడా వస్తుంది ఇంకా మన ఉగాది పండుగ పెద్ద ఏకాదశి అందులోపల చాలా ప్రధానమైనటువంటి టాప్ నెంబర్ వన్లో ఉన్నది ఏంటి అంటే గనక శివరాత్రి ఎందుకోసం అంటే శివుడే సర్వంతర్యామి శివుడే సర్వస్వం శివుణ్ణి మించినది ప్రపంచంలో ఏమీ లేదు కాబట్టి శివరాత్రి చాలా గొప్పది అందుకే జన్మానికో ఏకాదశం లేదు జన్మానికో దీపావళి లేదు పెద్దలేమన్నారు జన్మానికో శివరాత్రి అన్నారు జన్మానికి ఒక శివరాత్రి అన్నారు అంటే శివరాత్రి రోజు చలి శివ అని వెళ్ళిపోతుంది అని కూడా అంటారు కరెక్ట్గా కార్తీక పౌర్ణమి అమ్మవారి యొక్క ఉత్సవాలు జరిగి కార్తీక పౌ పౌర్ణమి అవ్వగానే చలి ప్రారంభమవుతుంది మెల్లిగా అంటే అమ్మవారేమో చలి తీసుకొస్తుంది అయ్యగారేమో చలిని పంపించేస్తారు అని ఒక కవిత్వాలు కవి మేఘ సందేశం అనే దాంట్లో కూడా చెప్తూ ఉంటారు చాలా సో ఈ శివరాత్రి గొప్పతనం ఏమిటి అని అంటే ప్రతి మనిషికి తన జీవితంలో ఏదైతే గనక మైనస్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ మైనస్ని ఆ లూప్ హోల్స్ని ఫుల్ఫిల్ చేయడానికి భగవంతుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గొప్ప వరము శివరాత్రి చాలామందికి వాళ్ళ వాళ్ళ జీవితంలో ఒక శివరాత్రి మాత్రం మెమొరబుల్గా ఉండాలి అలా ఉండడానికి చాలా కష్టం నా జీవితంలో నేను శివరాత్రి అంటే ఎప్పుడూ ఇలాగే గుళ్ళు గోపురాలు వెళ్ళడము అర్చనలు చేయడము అందరి జనాలకు సేవ చేసుకుంటూ ఉండడము అక్కడనే మునిగిపోయాను నేను కానీ పోయిన శివరాత్రి మాత్రం నాకు అద్భుతమైన వరం దొరికింది ప్రశాంతంగా కూర్చొని అభిషేకం చేసే వరం దొరికింది నాకు అలా ఆ శివరాత్రికి వచ్చిన అందరూ కూడా సంతోషపడ్డారు శివరాత్రి అంటే ప్రశాంతంగా ఉండి భగవత్ సన్నిధానంలో ఉండి ధ్యానం చేసుకోవడం అందులోనూ అత్యంత కీలకమైంది లింగోద్భవ కాలం లింగోద్భవ కాలం అంటే నడిరాత్రి నడిరాత్రి కరెక్ట్గా పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తీసుకొని పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఆల్మోస్ట్ అరవై నిమిషాలు అందులోపల మధ్యంలో పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు అది లింగోద్భవ కాలం చాలా కీలకమైన సమయం ఆ సమయంలో ఇంకా ఈ ప్రపంచంలో అన్ని మర్చిపోవాలి ఇంకా నేను పురుషుణ్ణని స్త్రీని అని నేను ఒక ధనవంతుడని ఒక పేదవాణ్ణి అని నా పేరు ఇది అని నా జన్మనామం ఇది అని నా గోత్రం ఇదని నేను నాది అన్న భావన కంప్లీట్గా మర్చిపోయి నేను శివశక్తి స్వరూపుణ్ణి నా లోపల శివుడు ఉన్నాడు నా లోపల శక్తి ఉంది అన్న భావనతో ఆ పన్నెండు గంటల సమయంలో ప్రాణలింగం దగ్గర అంటే లింగం యొక్క ప్రదేశాలు ఉంటాయి అత్యంత కీలకమైనటువంటి పవర్ఫుల్ ప్రదేశాలు ఉంటాయి అందులోపల టాప్ నెంబర్ వన్ ఏంటంటే జ్వా ద్వాదశ జ్యోతిర్లింగాలు టాప్ సెకండ్ కేటగిరీకి వచ్చేసరికి ప్రాణలింగాలు ప్రాణలింగం అంటే ఏంటంటే కనుక స్ఫటికలింగం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట స్ఫటికలింగం స్ఫటికంలో శివుడి యొక్క సాన్నిధ్యము పూర్తిగా ఉంటుందన్నమాట అందుకోసమే జ్యోతిర్లింగము అంటారు శివుడిని ఎప్పుడైనా ఏమని పిలుస్తారు జ్యోతిర్లింగము అని అంటారు ఆ జ్యోతిర్లింగము అంటే ఏంటంటే జ్యోతి ఉంటుంది దాని లోపల కానీ జ్యోతి కనబడదు ఎప్పుడు నిత్యము జ్యోతి ఉంటుంది అది ఏంటి అంటే కనుక స్ఫటికం స్ఫటికం లోపల ఏంటంటే కనుక అగ్ని ఉంటుంది స్ఫటికాన్ని స్ఫటికాన్ని మనం రాస్తే ఏం జరుగుతుందంటే అగ్ని వచ్చేస్తుంది కానీ చూస్తే అగ్ని కనబడదు కానీ లోపల అగ్ని ఉంది చూడ్డానికి ముడితే చల్లగా ఉంటుంది కాకపోతే అది అగ్నిని ఆకర్షిస్తుంది అది స్ఫటికలింగం దాన్ని జ్యోతిర్లింగము అంటారు ప్రాణలింగం అని కూడా అంటారు అందుకే దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలోను కంచి పీఠంలోను ఇలా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం లోపల పీఠాలలో ప్రధానంగా వాళ్ళు స్ఫటిక శివలింగానికి పూజ చేస్తారు మీరు కాంచీపురం వెళ్ళండి పూజ్యులు గురువులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు ప్రస్తుతము కంచి పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థస్వామివారు ప్రస్తుతం శృంగేరి పీఠాధిపతులు వాళ్ళు పూజ చేసేటప్పుడు చూడండి స్ఫటికలింగానికే పూజ చేస్తారు వాళ్ళు ఎందుకు అంటే అందులోపల చాలా అద్భుతమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి అలాంటి స్ఫటికలింగానికి ఎక్కడైతే అర్చన జరుగుతుందో అక్కడ వెళ్ళి కూర్చోవాలి అయితే ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందంటే గర్భగుడిలో పూజ జరుగుతూ ఉంటుంది గర్భగుడిలు చూడ్డానికి మ్యాక్సిమం ఎంతమంది కలవడు ఉంటుంది ఓ ఇరవై మంది ఒక్కోళ్ళు చూస్తుంటారు మనకి వాళ్ళ తలలు కనిపిస్తూ ఉంటాయి ఇలా ఇలా వాళ్ళ చెవు కనిపిస్తూ ఉంటుంది ప్రశాంతంగా దేవుని మనం దర్శనం చేసుకోలేం వాళ్ళు అడ్డం వస్తారు వీళ్ళు అడ్డం వస్తారు మనన్నొక్కళ్ళు తోస్తారు ప్రశాంతత అనేది ఉండదు అందుకే నేను ప్రశాంతంగా చుట్టూ చక్కగా పైరులు పొలాలు ఉంటాయి చల్లని గాలి వస్తూ ఉంటుంది మందమారుతము అంటారు హాయిగా చుట్టూ ప్రశాంతమైన ప్రదేశము చీకటి శివరాత్రి అంటే ఇంకా త్రయోదశి చంద్రుడు కనబడడు నాలుగు గంటలకు కనిపిస్తాడు చంద్రుడు త్రయోదశి రోజున కృష్ణపక్ష త్రయోదశి రోజు చంద్రుడు గంటకంటే నాలుగు గంటలకు ఉదయిస్తాడు అంటే చంద్రోదయం అయ్యేంత వరకు ఏం చేయాలి అని అంటే శివరాత్రి జాగరణ చేయాలి అప్పుడు చంద్రోదయం అయ్యేంతవరకు ఏం చేయాలంటే చక్కగా పైన ఆకాశంలో నక్షత్రాలు కనిపించేటప్పుడు ఆరుద్ర నక్షత్రాన్ని పైన చూడాలి కానీ చాలామందికి తెలియదు శివరాత్రి రోజు పైన ఆరుద్ర నక్షత్రం చూసి దండం పెట్టాలని ఎవరికీ తెలియదు ఆరుద్ర నక్షత్రం ఉదయం అయిన తర్వాత ఆరుద్ర నక్షత్రాన్ని చూసి దండం పెట్టుకొని శివరాత్రి జాగరణ విరమణం చేయాలి కానీ అలా ఎవరు చేయరు చాలామందికి తెలియదు కదా ఈ విషయాలు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈ విషయాలు ఆరుద్ర నక్షత్రం ఉదయం అయ్యేటప్పుడే శివరాత్రి యొక్క శక్తి ఎందుకు తెలుస్తుంది అనమాట మహాశక్తి ఉంటుంది ఆ విధంగా శివరాత్రి రోజు చక్కగా మా ప్రదేశాన్ని ఏం చేస్తామంటే స్ఫటికలింగాన్ని పెడతాం ఒకేసారి దాదాపు వెయ్యి మంది ఆ స్ఫటికలింగార్చాన్ని ప్రశాంతంగా చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉంటుందంటే స్ఫటికలింగార్చన వంద లీటర్ల పాలు పది లీటర్ల పెరుగు తర్వాత పది కేజీల తేనె దాదాపు పది కేజీల బెల్లం యొక్క రసము చక్కెర మేము వాడం చక్కెర పంచదార రసాలు వాడడం ఎందుకోసమంటే అది కొంచెం కొన్ని పదార్థాలు కలుగుతారని తెలిసింది కాబట్టి పంచదార పూర్తిగా నిషేధం మీరు కూడా పంచదారతో అభిషేకం చేయకండి బెల్లం రసంతో అభిషేకం చేయండి తర్వాత పాలు పెరుగు తేనె నెయ్యి పది కేజీల నెయ్యి ఆవు నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి దేశీ ఏది గిర్కీ అనమాట అన్నమాట ఆవు యొక్క నెయ్యి వీటన్నిటితో అభిషేకం చేస్తూ మళ్ళీ ద్రాక్ష రసం ఏది దాదాపు పది లీటర్ల ద్రాక్ష రసం తర్వాత పది లీటర్ల చెరుకు రసము తర్వాత మా ఇదేంటి ఆపిల్ పండ్లు ఇంకా బనానా కానీ ఇంకా ఆరెంజ్ కానీ ఏవైతే పళ్ళు ఉన్నాయో అన్ని పళ్ళలతోటి స్వామివారికి అద్భుతమైన అభిషేకం ఆ అభిషేకం చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు ఎందుకోసం అంటే అలాంటి అభిషేకం చూసే అవకాశం మనకు ఎప్పుడు దొరకదు ఎక్కడ దొరకదు అది స్ఫటికలింగానికి శివరాత్రి రోజు చేసుకోవడం మన ఇంట్లో కావాలంటే మనం చేసుకోవచ్చు ఏ టైంలో అయినా కానీ శివరాత్రి రోజు చెయ్యాలి అది స్ఫటికలింగానికి చెయ్యాలి నేను చాలామంది నా శివులకు నా యొక్క శిష్యులందరూ కూడా అనుయాయులందరూ కూడా శ్రీచక్ర స్ఫటిక లింగాన్ని పంపించాను నేను వారందరూ కూడా శివరాత్రి రోజు మీరు పీఠానికి రాలేకపోయినా సరే మీరు చక్కగా ఉండి అక్కడ మీ ఇంట్లో ఉండి పూజ చేసుకోండి ఓం నమ మీ మీకు పెద్దగా వేద మంత్రాలు ఏం అక్కర్లేదు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే చాలు శివుడు నామపారాయణ ప్రీతుడు ఆ పంచాక్షరి నామస్మరణ చేస్తే చాలు బోలాశంకరుడు కోరిందల్లా ఇచ్చేస్తాడు ఆయన బ్రహ్మదేవుడు కానీ విష్ణువు కానీ ఏదైనా ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తారు కానీ శివుడు ఏది ఇవ్వడానికి కూడా ఆలోచించాడు ఏది అడిగినా ఇచ్చేస్తాడు ఆయన నువ్వు ఏదైనా అడుగు ఇచ్చేస్తాడు బోలాశంకరుడు కాకపోతే ఆ అడిగేది విచక్షణ నీకుండాలి ఏది అడగాలో నువ్వు అడగాలి అలా శివరాత్రి రోజున చక్కగా స్ఫటికలింగానికి పూజ చేయాలి ఆ రోజు విశేషంగా సాయంత్రం వేళలో అయిన తర్వాత నిశసంధ్య వేళల్లో ఏం చెయ్యాలి అంటే గనక వైశ్రవణతంత్రము అని ఒక యాగం ఉంటుంది ఆ యాగాన్ని చెయ్యాలి ఆ యాగము ఎంత గొప్పది అంటే ఆ రోజు ఎవరైతే గనక శివునికి సంబంధించిన దివ్యమైన మంత్రాలు తర్వాత కుబేరుడు మనకి ధనానికి అధిపతి ఎవరు అంటే కుబేరుడు అది సాక్షాత్తు శివుడే నియమించాడు ఆయన్ని ధనాధిపతిగా కాబట్టి ఆ ధనాధిపతి అయిన యొక్క మంత్రాన్ని రెండింటిని అనుసంధానపరిచి ఒక యాగం ఉంటుంది దాన్ని వైశ్రవణతంత్రమంటారు ఓం రాజాదిరాజాయ ప్రసంగ సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వర వై శ్రవణో ఉభయరాయ వైశ్రవణాయ మహారాజాయ నమ చాలా బాగా చెప్పారు గురువుగారు మంత్రము అసలు దీని అర్థం ఏంటి ఎప్పుడూ మీ మంత్రాలు వినడమే కానీ ఇంతవరకు వాటి గురించి తెలుసుకోలేదు దాని గురించి ఆ మంత్రం అర్థం తెలియజేయండి మంచి ప్రశ్న అందరు గుడి మీలాగనే అందరూ అడగాలి మంత్రము మంత్రార్థము ఇవి రెండు తెలుసుకోవాలి అర్థం లేకుండా ఏ మంత్రం ఉండదు సో మంత్రార్థం తెలుసుకుంటే మనం దాన్ని మననం చేసేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ మనకి రియల్ మనకి ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు మీకు తెలుగొచ్చు నేనేమన్నాను అంటే మీకు చాలా మంచి వర్చస్సు ఉంది అని నేను అన్నాను నీకు అర్థమైంది కదా వర్చస్సు అంటే మంచి తేజస్సు ఉంది లక్షణంగా ఉన్నారు అని అర్థం అదే నేను సంస్కృతంలో కానీ వేరే భాషలో కానీ చెప్పాను నీవు తుపాగిద్దీరా అని అన్న మీకు ఏమైనా అర్థమైందా కన్నడ మీకు రాదు కాబట్టి మీకు అర్థం కాదు నీ నీ నల్ల ఇరికియా అని అన్న మీకు అర్థం కాదు తమిళ్ కాబట్టి సో మీకు అర్థం కానప్పుడు వాళ్ళు తిట్టారో తెలియదు పొగిడారో తెలీదు ఏదో భాషలు ఏమని అంటున్నారు వీళ్ళు తిట్టారో పొగిడారో తెలియట్లేదు అని మనకి ఆలోచన ఉంటుంది సో అర్థం తెలియకుండా మీరు ఒక వ్యక్తితోటి పూర్తిగా సంభాషణ చేయలేరు వాళ్ళతో ట్రావెల్ కూడా చేయలేరు సో అలాగే ఒక మంత్రాన్ని మనం వినేటప్పుడు ఆ మంత్రార్థాన్ని కనుక మనం తెలుసుకుంటే ఆ సద్భావనతో మనం యాగం మీద కూర్చున్నాం అనుకోండి అప్పుడు ఆ ఫీలింగ్ మనకు వస్తుంది ఓ అయ్యగారు ఇదే చెప్తున్నారు నాకు ఇది రావాలి అని ఏంటంటే దాని అర్థం చెప్తాను రాజాది రాజాయ ప్రసహ్య సాహిని అంటే రాజాదులకు రాజ అయిన నమో వయం వై శ్రవణాయ కూర్మహే అంటే నమో వయం వై అంటే మేమందరం కూడా మా వంశ పారంపర్యంగా మా అనుయాయులం అందరం కూడా నేను నీకు నమస్కారం చేస్తున్నాము నువ్వు ఎలాంటి వాడు అంటే సమస్తమైనటువంటి రాజాది రాజులకే నువ్వు రాజువి నీకు కానిదంటూ నీకు అసాధ్యమన్నదంటూ ఏమీ లేదు శ్రవణాయ కుర్మహే నీ యొక్క నామస్మరణ చెప్పడానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉంటాము నమో వయం వై శ్రవణాయ కుర్మహే మేమందరం కూడా నీ నామస్మరణ చేయడానికి కానీ నీ నామస్మరణ వినడానికి కానీ మేము సిద్ధంగా ఉంటాము అలాంటి ఎవరు అంటే కుబేరాయ ఓ కుబేరస్వామి నువ్వు ఇలాంటి వ్యక్తివి కా స్వామి నువ్వు చాలా గొప్ప గొప్ప వ్యక్తివి కుబేరస్వామి కుబేరాయ వైశ్రవణాయ ఆయన పేరు ఏంటంటే వైశ్రవణుడు అని పేరు అంటే వైశ్రవణుడు అంటే అర్థం ఏంటంటే విశేషేణ ప్రతిపాద్యేన శ్రావయతి అనేనైతి వైశ్రవణ అని అర్థం అంటే విశేషంగా మురని ఆలకించేటువంటి వాడు విశేషంగా అనుగ్రహాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు ఇప్పుడు మన మురని ఆలకించినటువంటి వ్యక్తికి మనం ఎంత చెప్పినా వేస్ట్ కదా మన బాధ ఉంది మన బాధకి ఎవరికైతే చెప్తే వినేటోడికి మన బాధ చెప్పుకోవాలి కానీ వినోడికి మనం ఏం చెప్తే చెవిటోడు ముందు శంకు ఉందంటే కానీ సమస్తమైనటువంటి దేవతల్లో శ్రవణము వైశ్రవణము అని పేరు ఇచ్చినటువంటి వ్యక్తి ఒక్కాయన్నే అంటే చాలా చెవి దగ్గర పెట్టి మన బార్ధన్ మన బాధల్ని ఆర్తనాదాలని వినేటువంటి వాడు వైశ్రవణుడు అంటే శివుడు చెప్పాడు ఏమని ఆయనకు సా ఆయనకు అక్కడ కూర్చోబెట్టేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తారు కదా నీకు ఈ పదవి ఇస్తున్నాను ఏం చేయాలి అంటే ఎవరైనా నా భక్తులు ఆర్తనాదంతో నిన్ను గనక పిలుస్తే నువ్వు వాళ్ళకి తొందరగా వాళ్ళకి ధన సహాయం చేయాలి అందుకోసమే ధనానికి నీకు అధిపత్యం చేస్తున్నాను అని చెప్పి ఆజ్ఞాపన చేశాడు అందుకే కుబేరాయ వైశ్రవణాయ కుబేరుడు అంటే అర్థం ఏంటి ధనానికి అధిపతి కానీ వైశ్రవణుడు అంటే అర్థం ఏంది మొరని ఆలకించేటువంటి వాడు వైశ్రవణాయ మహారాజాయ తే నమ అలాంటి మహారాజుకి నీకు నమస్కారము ఆయన రాజులకే రాజు అందుకోసమే రాజాది రాజాయ ప్రసహ్య సాహిని నమో వయం వై ఈ శ్రవణాయ కూర్మహే కూర్మహే అంటే మేము చేస్తాము అని అర్థం అంటే ఆయన్నే మేము కొలుస్తాము ఆయన్నే మేము ప్రసన్నం చేసుకుంటాము అని అర్థం నమో వయం వై ఈ శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం సమే కామాన్ అంటే సహ ఆ యొక్క కుబేరుడు ఎలాంటి కుబేరుడు ఈ సమస్తమైనటువంటి విశ్వానికి పద్నాలుగు భువనభాండాలకు ఉన్నటువంటి రాజులకే రాజు అయినటువంటి ఓ కుబేరా అలాంటి సహ ఓ అలాంటి కుబేరుడు స మే మే అంటే నా యొక్క కామాన్ అంటే కోరికలను చతుర్విధ పురుషార్థములో కోరికలు ఉంటాయి ధర్మము అర్థము కామము మోక్షము నాలుగు పురుషార్థముడు అందులోపల ధర్మ అర్థాలు తరువాత మోక్షము ఇవన్నీ దేని మీద బేస్ అయి ఉంటాయి అంటే కామము కోరికలతో బేస్ ఉంటాయి ఇప్పుడు నాకు ఇవాళ శివధ్యానం కావాలి అని కోరుకోవడము ధర్మం నాకు ఒక మంచి బంగాళా కావాలి అని కోరుకోవడం అర్థం నాకు ఇంకేం వద్దు ఇంక జీవితం చాలు ఇంకా నాకు ఈ రిలేషన్షిప్స్ అవి ఇవి నాకు ఇంకేం వద్దు అవన క్విట్ ఫ్రమ్ దిస్ లైఫ్ నాకు భగవత్ సాన్నిధ్యం కావాలి అవన్న పీస్ ఆఫ్ మైండ్ అని ఏదైతే అంటామో అది మోక్షం ఇవి ఏవి రావాలన్నా నీ కోరిక ఉండాలి కదా నీ కోరిక బలంగా ఉంటేనే కదా నువ్వు ఏదైనా కోరుకోగలిగేది నీ కోరికే బలంగా లేకపోతే నీ మనస్సే బలంగా లేకపోతే నీకేం కావాలంటే ఏం అడుగుతావు సో సమే కామాన్ ఆ పురుషార్థంలో ఉన్నటువంటి కామం అనేటువంటి పురుషార్థాన్ని సమే కామాన్ కామ కామాఖ్య మహ్యం సో అలాంటి కోరికలన్నిటిని కూడా తీర్చేటువంటి ఓ ప్రధాన దేవత మహ్యం నా కొరకు సమే కామాన్ కామ కామాయమ్యం కామేశ్వరో వై ఈ శ్రవణోధాతు ఇక్కడ ఏం చెప్పాడు కామేశ్వరుణ్ణి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం కామేశ్వరుడు అంటే ఎవరు అంటే శివుడు కామేశ్వర కామేశ్వరి అంటే శివశక్తి స్వరూపం సమస్తమైనటువంటి ఈ సృష్టికి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు యొక్క తత్వస్వరూపాన్ని కామేశ్వరుడు అని అంటారు అన్నమాట కామేశ్వరుడు అంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసినట్టే సాంబశివుడు అన్న అదే నామం కామేశ్వరుడు అంటే అర్థం ఏంటంటే కోరికలను తీర్చేటువంటి ప్రసన్నమైనటువంటి మూర్తి కలిగినటువంటి శివుడు కామేశ్వరో వైశ్రవణో దాతు అప్పుడు ఆ కామేశ్వరుడికి మేమేం కోరుకుంటున్నామంటే ఆ వైశ్రవణుడి యొక్క అనుగ్రహం మాకు లభించినట్టు చెయ్యు అంటే కుబేరుడి యొక్క అనుగ్రహం మాకు లభించినట్టు చెయ్యు అలాగే ఇంకో అర్థం ఏమొస్తుంది అంటే మమ్మల్ని కూడా వైష్ణవుల్ని చెయ్యు మమ్మల్ని కూడా కుబేరుణ్ణి చెయ్యు మమ్మల్ని కూడా అపర కుబేరుల్ని చెయ్యు అని చెప్పి కోరడం అనమాట ఈ శ్లోకం యొక్క అర్థం అయితే ప్రతి శ్లోకాన్ని ఒక సందర్భంలో మాత్రమే చెప్పాలి దానికి ఒక ముహూర్తం అనేది ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి కొంచెం హాస్యాస్పదంగా ఉన్న చెప్పేది ఏంటంటే మీరు వాస్తవంగా నీకు ఈ ఆధ్యాత్మిక చింతన మీకు ఆలోచన ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీరు యాంకరింగ్ చేయాలన్న ఒక దీనితో వచ్చారు కాబట్టి ఒక అధికారంతో వచ్చారు కాబట్టి మీరు కూర్చొని వినాల్సిందే ఇది సందర్భం తప్పకుండా మీరు వినాల్సిందే ఒకవేళ మీకు నచ్చకపోయినా మీరు వినాల్సిందే అంటే నేను హాస్యాస్పదంగా చెప్తున్నాను అంటే ఒక్కొక్క సందర్భాలు మనకు ఏర్పడతాయి ఇప్పుడు చిన్నప్పుడు ఏం జరుగుతుండే అంటే ఈ జెండా వందనం జరుగుతుండే రిపబ్లిక్ డే జరుగుతుండే అక్కడ ముందు ఇంత పెద్ద చాక్లెట్లు పెట్టేవాళ్ళు బిస్కెట్లు చాక్లెట్లు పెట్టేవాళ్ళు మనందరినీ స్టాండర్డైజ్ అని చెప్పి నిల్చోబెట్టేవాళ్ళు నిల్చోబెట్టి ఎవరికి వాళ్ళు స్పీచ్లు చెప్పేవాళ్ళు భగత్ సింగ్ అది చేశారు సుభాష్ చంద్రబోస్ చేశారు మీరు కూడా దేశభక్తి కలిగిన వాళ్ళు నేను స్పీచ్ చెప్తూ ఉంటే స్పీచ్ వినబడేది కాదు మనకి కేవలం చాక్లెట్లు మాత్రం కనిపించేటి బా వీళ్ళు ఎప్పుడు స్పీచ్ కంప్లీట్ చేస్తారు ఏమో చాక్లెట్లు ఎప్పుడు తింటామో ఏమో తినాలి తప్పదు జరిగితే మాత్రం మా డ్రిల్ మాస్టర్ కొడతాడు అయిపోయి బలవంతంగా కష్టపడి నిల్చోవాలి అలాగే ఈ యొక్క ప్రకృతి ఏం చేస్తుందంటే నేచర్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క దైవానికి ప్రతి ఒక్క శక్తికి ఒక పర్టిక్యులర్ డే అనేది ఇచ్చి మీరు ఈ సంసారంలో ఉండేటువంటి యొక్క ఆర్తజనుడి యొక్క బాధల్ని మీరు వినాలి అని చెప్పి వాళ్ళకి నియమం పెడుతుంది నేచర్ ఇది ఈ సమస్తమైన ప్రకృతి ఆ ప్రకృతిలో ప్రధానమైనటువంటి దేవత శివుడు ఆ రోజు శివ పార్వతులు ఇద్దరు కూడా అందరి మొరల్ని ఆలకించడానికి అందరికి మోక్షాన్ని ప్రసాదించడానికి ఐశ్వర్యాన్ని ప్రసాదించడానికి వాళ్ళు ఆకాశ మార్గంలో తిరుగుతూ ఉంటారు రాత్రి రోజులు శివరాత్రి రోజు వాళ్ళు ఆకాశ మార్గంలో తిరుగుతే ధనత్రయోదశి రోజు లక్ష్మీ తరువాత శ్రీ మహావిష్ణువు ఇద్దరు వాళ్ళు గరుడపక్షమే తిరుగుతారు అన్నమాట కాబట్టి శివ శివరాత్రి అంత గొప్పనైనటువంటిది శివరాత్రి శివ సాన్నిధ్యంలో వైశ్రవణతంత్ర తంత్ర యాగం చేసి కుబేర యంత్రం ఉంటుంది ఇప్పుడు మన మనకి డబ్బులు బాగా వచ్చేసాయి మనం దాన్ని సరిగ్గా ఒక దగ్గర ఖజానాలో దాచిపెట్టలేదు అనుకోండి ఏం జరుగుతుంది అయిన వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతారు అలాగే ఈ యొక్క మంత్రం ఏదైతే ఆ రోజు శివరాత్రి రోజు ఏదైతే అద్భుతమైన మంత్రం చేస్తామో ఆ మంత్రాన్ని మొత్తాన్ని కూడా మంత్రశక్తిని మొత్తం కూడా ఒక దగ్గర నిక్షిప్తం చేయాలి ఆ నిక్షిప్తం చేసేటువంటి యొక్క సాధనమే యంత్రము మంత్రము యంత్రము తంత్రము ఈ మూడు ఒక దగ్గర కలిస్తేనే సిద్ధి లేకపోతే సిద్ధి కాదు ఈ మూడు ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు నేను మాట్లాడుతుంది మంత్రము ఈ మంత్రం ఈ మాట ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక యంత్రం ద్వారా వస్తుంది సో తంత్రము ఏంటంటే నా నాలుకా పెదవులు కలపడము తంత్రం అంటే కార్యాచరణ జరుగుతుంది నా ఆలోచన లోపల ఇంటర్నల్గా తంత్రం జరుగుతుంది కార్యాచరణ జరుగుతుంది నేను నెక్స్ట్ ఏం మాట్లాడాలి నేను ఏమేం చదువుకున్నాను ఎలా ఎలా మాట్లాడాలని అనర్గళంగా నేను మాట్లాడడం అనేది ఇంటర్పర్సనల్గా సమ్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక తంత్రం జరుగుతుంది మాట్లాడే మాట నా యొక్క పరిధి లేకుండా నా కాన్షియస్ ఈ పా అన్నప్పుడు రెండు పదవులు కలవాలి త్రా అన్నప్పుడు ఇలా కలవాలి అక్షరాలు కలవాలని చెప్పి ఆటోమేటిక్గా ఒక తంత్రం జరుగుతుంది మన లోపలనే అలాగే యంత్రం ఏమిటి అంటే ఈ శరీరం అనేది యంత్ర సాధనం మంత్రం అనేది వాక్కు ఎలాగైతే ఈ శరీరము మంత్రము యంత్రము తంత్రము అనిత్యం జరుగుతుంటుందో అలాగే ఈ ప్రకృతిలో కూడా చేసేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి శక్తిని ఒక దగ్గరికి నిక్షిప్తం చేయడానికి చేసేటువంటి పూజని మంత్రము యంత్రము తంత్రము కూడుకు ఉండేదే తంత్రయాగము అంటారు దాన్ని వైశ్రవణ తంత్రయాగం అంటారు ఆ రోజు మేము చెప్పేటువంటి పూజలు కొన్ని ముద్రలు అవన్నీ కూడా తంత్రము నేను చేస్తాను యంత్రము వారి దగ్గర ఉంటుంది మంత్రము చదువుతాము యజ్ఞం చేస్తారు అప్పుడు అద్భుతంగా ఎనర్జీ అనేది గ్యారంటీగా వస్తుంది అక్కడ డౌట్ లేకుండా వస్తుంది అందుకోసం పోయిన సంవత్సరం ఎవరైతే శివరాత్రి పూజ చేసుకున్నారో వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు ఈ సంవత్సరం కూడా మేము వచ్చి చేసుకుంటామంటే ఈ సంవత్సరం కొత్త వారికి అవకాశం ఇవ్వండి చూద్దాం మీరైతే రండి కొత్త వారికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము తర్వాత మీకు ప్రిఫరెన్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అందుకే వైశ్రవణ తంత్ర యాగము శివరాత్రు చేసుకోవాలి అందరికీ అవకాశం దొరకదు జన్మానికి ఒక శివరాత్రి అది ఎవరి నీ జన్మలో నీకు ఆ సార్థకత అదృష్టం ఉంటేనే నువ్వు ఈ వీడియో చూస్తావు ఈ వీడియో చూసిన తర్వాత సంకల్పం చేసుకొని శ్రీచక్రపీఠంలో కూర్చొని ఆ యజ్ఞంలో కూర్చుంటావు లేకపోతే జరగదు ఎందుకోసం అంటే మన జీవితంలో ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం ఎక్కడెక్కడో ఖర్చు పెడతాం మనకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు జరిగిపోతాయి ఒక్కోసారి లక్షలు పోగొట్టుకుంటాం అనారోగ్యం అని చెప్పి హాస్పిటల్ ఖర్చులు పెడతాం ఎన్నో మనకి తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్గానే ఖర్చులు జరుగుతాయి కానీ నేనేమంటాను అంటే ఎక్స్పెక్టెడ్గా వాలంటీరీగా నేను ఒక ఈరోజు ఒక మహాద్భుతమైన శక్తిని పొందబోతున్నాను నా జీవితంలో ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నాను నేను ఎవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఇక్కడ ఈ ఈ లోకంలో అయితే నేను శాశ్వతం కాదు ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోవాలి ఈ లోకానికి నేను వచ్చాను ఉన్నంత తెలివి నాకు లేదు నాకున్న తెలివి వేరేవాడికి లేదు ఉన్నట్టు ధనం నాకు లేదు సో నేను ప్రపంచంలో ఒక భిన్నమైనటువంటి వ్యక్తిగా ఈ ప్రపంచంలో కొనసాగుతున్నాను సో ఇలా భిన్నమైన వ్యక్తిగా నేను ఉన్నా సరే నా జీవితంలో నేను ఒక ప్రశాంతతని ఒక అద్భుతమైన జీవిత సాన్నిధ్యాన్ని పర ఈ ప్రపంచాన్ని మొత్తం నడిపిస్తున్నటువంటి శివ సాన్నిధ్యాన్ని పొందాలి అనేటువంటి ఒక సదుద్దేశం ఉంటేనే జన్మానికో శివరాత్రి నీకు నీకు వస్తుంది లేకపోతే రాదు అందుకోసం అంటే ఈ ప్రపంచంలో కొన్ని కోట్లాది మంది జనాలున్నారు వాళ్ళకి ఈ అవకాశం దొరకదు కేవలం నా పీఠంలో ఒక వంద మందికి మాత్రం దొరుకుతుంది అవకాశం అందరికీ దొరకదు లేదు ఈ వీడియో చూడని వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏంటంటే వెళతారు గుళ్ళల్లో లైన్లు నిల్చుంటారు చిరాకులు పడతారు వాడు చిన్నోడు కొడుకు ఎక్టో తిరుగుతూ ఉంటాడు వరే నువ్వు ఎక్కడ తప్ప అని చెప్పి ఈ సందడులన్నీ ఉంటాయి అన్నమాట అందుకే మా శ్రీచక్రపీఠంలో చుట్టూ పైరు పొలాలు ఉంటాయి హాయిగా ప్రశాంతంగా మందమారుతం వీస్తూ ఉంటే కమ్మగా హాయిగా కూర్చొని ధ్యానం చేసుకుంటే ఆనందమే వేరు చాలా బాగుంది గారు మీరు చెప్తుంటే మాకు కూడా అక్కడికి రావాలని ఉంది దీనికి సంబంధించిన పురాణ కథ ఏదైనా ఉందా నేను పుట్టిన తర్వాత మా నాన్న నా కథ చెప్తేనే కదా నేను మీ అందరికీ చెప్తుంది మా నాన్నకి మా తాత చెప్తేనే మా తాతకి మా ముత్తాత చెప్తేనే అలా కొన్ని లక్ వేల సంవత్సరాల నుంచి మనకి గతంలో భగవంతుడు చేసిన లీలల్ని మనం పురాణంలో నిక్షిప్తం చేసుకున్నాం రేపు భవిష్యత్తులో నా పది తరాల తర్వాత జనాలకు కూడా అవే పురాణాలు మనకి మార్గదర్శకాలు మనం మన మన జీవనం ఎంత హార్డ్లీ మనం వందేళ్ళు బతుకుందాం భవిష్యత్ తరాలు వెయ్యేళ్ల తర్వాత భవిష్యత్ తరాలు వస్తాయి వాళ్ళకు కూడా ఇదే పురాణము వాళ్ళ జీవనంలో ఏం చెయ్యాలి ఏం అని చెప్పేది ఇదే పురాణం కాబట్టి పురాణాలు మనకి భవిష్యత్తులో మార్గనిర్దేశకాలు మనం ఏంటిది మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎలా ఉండాలని చెప్పేది పురాణాలు పురాణం లేకపోతే మనం లేము పురాణంలో అంతా ఉంది కాబట్టి ఆ పురాణంలో ఈ యొక్క స్వామివారి కథని చెప్పారు చాలా మంచి కథ చెప్పారు శివరాత్రి అంటే అర్థం ఏమిటంటే కనుక పూర్వము బ్రహ్మ మరియు విష్ణు ఈ ఇద్దరు కూడా ఒకనొక సందర్భంలో నువ్వు గొప్ప నేను గొప్ప అని చెప్పి ఇద్దరికి తగాద వచ్చిందట ఇద్దరి తగాదాలు వచ్చేసరికి వాళ్ళు గొడవ పెట్టుకుంటూ శివుడు దగ్గరికి వెళ్ళారట అంటే వాళ్ళిద్దరు దేవుళ్ళు కదా గురువుగారు మనుషులకి వాళ్ళకి తేడా ఉంటుంది కదా వాళ్ళు కూడా గొడవ పడుకుని పడతారా మనుషుల్లాగానే అంటే లోక విడంబనార్థం అని ఒకటి ఉంటుంది వాస్తవంగా చెప్పాలి ఏంటంటే మీకు సినిమాలు చూస్తారు కదా సినిమాల్లో గొడవ పెట్టుకుంటారు మనకి కనిపిస్తుంది అనమాట బాగా కొట్టాడరా ఎగిరాడరా దుంకాడరా పట్టాడు రా పాడిపోయాడరా తర్వాత ఒక డైలాగ్ చెప్తే కళ్ళ కళ్ళకి నీళ్ళు వస్తాయి ఒక మ్యూజిక్ వింటే కళ్ళ కళ్ళకి నీళ్ళు వస్తాయి ఒక దగ్గర మనకి నవ్వు వస్తుంది ఈజ్ ఇట్ ట్రూ ట్రూనా అది నిజమైన అబద్ధం సినిమా నిజమైన అది నిజంగా మనకు కనిపించే ఒక అబద్ధం అది అట్లాగే ఈ ప్రపంచాన్ని మొత్తము కూడా గైడ్ చేయాలి ఎవరు గైడ్ చేయాలి ఈ త్రిమూర్తులే గైడ్ చేయాలి వీళ్ళు గైడ్ చేయాలి అని అంటే వీళ్ళు అక్కడ వీళ్ళు యాక్ట్ చేసి చూపియాలి తప్పదు దేనో ఎవ్రీథింగ్ వాళ్ళు సర్వజ్ఞులు వాళ్ళకి ఈర్ష ద్వేషము అసూయ క్రోధము తాపము ఇవి ఏవి కూడా ఉండవు వాళ్ళ బాధ దుఃఖము ఏది ఉండదు వాళ్ళకి కాకపోతే ఈ ప్రపంచములో మనుషులకి ఈ ప్రపంచంలో ఉండేటువంటి జీవజంతువులకి అందరు కూడా మార్గదర్శనం చేయడానికి వాళ్ళు కొన్ని నాటకాలు ఆడాల్సింది లోక కళ్యాణం లోక కళ్యాణం కోసం అంటే మనకి జ్ఞానం రావాలి కదా ఆ నాటకము ఎవరు ఆడిస్తారంటే శివపార్వతులు విష్ణు లక్ష్మీనారాయణులు బ్రహ్మ సరస్వతి ఈ ముగ్గురిని అమ్మవారు ఏం చేశారంటే కే నిర్ణయితలుగా పెట్టారు విష్ణువుకేమో లక్ష్మీదేవిని శక్తిగా నిర్ణయింపజేసింది విష్ణువు బాధ్యత ఏంటంటే లోకాలని రక్షించడం బాధ్యత ఆయనకి మెయింటెనెన్స్ మొత్తం కూడా శివుని బాధ్యత ఏంది అంటే కాళికాదేవిని ఇచ్చేసి ఏంటంటే మొత్తం లయం చేసే చెయ్యం అని చెప్పి కాళికాదేవిని ఇచ్చేసింది నాశనం చేయడం సృష్టిని ఎండు చేయడం బ్రహ్మదేవుడికి ఏంటంటే సృష్టించమని చెప్పింది దేవిని ఇచ్చింది చాలా మంచి లాజిక్ ఉంటుంది సృష్టి స్థితి లయ ఈ లాజిక్ అందరూ అర్థం చేసుకోవాలి నేను ఏదైనా సరే చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని బాగా సతాయించి సతాయించి లాజిక్లు బాగా వెతుక్కుంటూ ఆయన సతాయించేవాడిని లాజిక్ లేకుండా నేను అస్సలు దేన్ని ఒప్పుకునేవాడిని కాదు సృష్టి అంటే ఏంటి అంటే బ్రహ్మ సృష్టిస్తున్నాడు వాక్కు అమ్మవారి యొక్క శక్తి ఏంటిది సరస్వతీదేవి ఇవాళ ప్రపంచంలో మాటలతోటే రిలేషన్స్ నిలబడుతున్నాయి మాటలతోనే రిలేషన్స్ పడిపోతున్నాయి మాటలతోటే ప్రపంచం ముందుకెళ్తుంది మాటలతోటే చాలామంది అవుతున్నారు మాటతోటే అందరూ జ్ఞానవంతులు అవుతున్నారు ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాను అంటే నీ మైండ్లో ఒక సృష్టి జరుగుతుందా లేదా ఒక ఇమాజినేషన్ జరుగుతుందా లేదా జరుగుతుంది ఒక సృష్టి జరుగుతుంది వాక్కు ద్వారా సృష్టి జరుగుతుంది ఇలా వాక్కుతో సరస్వతి దేవితో కూడుకున్న బ్రహ్మను అమ్మవారు సృష్టించింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు కూడా జగన్మాత లోకమాత అయినటువంటి ఆ మణిద్వీపంలో ఉన్నటువంటి మూల పరాశక్తి అయినటువంటి ఆ కామేశ్వరాంకస్థ నిలగా శ్రీమత్ త్రిపురసుందరి ఆ లలితా త్రిపురసుందరి దేవి యొక్క కనుచూపు ఇలా పడిగానే వాళ్ళు పుడతారు ఇలా అనగానే చనిపోతారు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని అంటారు అంటే కనుమూసి కన్ను తెరిచే లోపల సృష్టిలు అయిపోతాయి సృష్టి అయిపో స్థితి అయిపోతుంది అయిపోతుంతే అంటే అమ్మవారి కన్ను తెరిచి కన్న లోపల అంత అద్భుతమైంది ఈ సృష్టి అప్పుడు అప్పుడే సృష్టించబడినటువంటి అప్పుడే ఆ యొక్క నిద్రాస్థితిలో నుంచి బయటకు వచ్చినటువంటి విష్ణువు బ్రహ్మ ఇద్దరు కూడా ఉండి నేనెవరు నేనెవరు అని కనుక్కుంటూ నేను గొప్ప నేను గొప్ప అని వాళ్ళ అజ్ఞానంతో ఉన్నప్పుడు ఆ అజ్ఞానం ఏంది అంటే మహామాయ ప్రయచ్చతి అంటే జగన్మాత ఏం చేస్తుందంటే మాయ ఇస్తుంది అంటే లోకానికి మొత్తం తిరగడానికి వాళ్ళెవరో వాళ్ళకి తెలియడానికి మాయ ఇస్తుంది ఆ మాయ ద్వారా ఇద్దరు గొడవ పడ్డప్పుడు పరమశివుడు మధ్యలో వచ్చి సరే మీరిద్దరిలో ఎవరో గొప్ప నేను చెప్తాను దానికి మీరు చేయవలసిన ఏంటంటే నా యొక్క జ్యోతిర్లింగ స్వరూపం యొక్క ఆద్యంతాలను ఎవరైతే కనుక చూస్తారో ఆది కానీ అంత్యమును కానీ ఎవరైతే చూస్తారో వారే గొప్ప అని చెప్పేసి అనగానే సరే అని అంటారు వెంటనే పరమశివుని యొక్క తత్వస్వరూపము జ్యోతిర్లింగంగా మారి ఊర్ధ్వలోకాలను అధోలోకాలను కంప్లీట్గా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతుంది ఇటు అధోలోకాలకు వెళ్ళిపోతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు అంటే శ్వేతవరాహ రూపాన్ని దాల్చి నేను అధోలోకానికి వెళ్ళి నేను మూలాన్ని చూస్తాను అంటే ప్రారంభ దశను నేను చూస్తాను మూలాన్ని చూస్తాను అని ఆయన అధోలోకానికి వెళ్తాడు బ్రహ్మదేవుడు హంసవాహనాన్ని ఎక్కి నేను పైన ఉండేటువంటి అంత్యాన్ని నేను చూస్తాను చిత్త చివరి కొనను చూస్తాను అని చెప్పి ఆయన పైకి వెళ్తాడు ఆ మధ్యలో అద్భుతమైనటువంటి జ్యోతి జ్యోతిర్లింగం అది జ్యోతిస్ఫాటిక అని చెప్పేసి జ్యోతిస్ఫాటిక లింగం అంటారు పూర్ణేందు వాంతామృతై అని అంటారు అంటే కంప్లీట్గా ఈ సమస్తమైనటువంటి విశ్వాల్ని మొత్తం కూడా అంటే అప్ టు ద బ్లాక్ హోల్ వరకు బ్లాక్ హోల్ వరకు ఉంటుందన్నమాట అంత మహాద్భుతమైనటువంటి ఆ జ్యోతిర్లింగాన్ని చూ చూడ్డానికి దేవతలు అందరికి కూడా చేతులు ముక్కి నమస్కరిస్తారనమాట ఇంత జ్యోతిర్లింగాన్ని ఇంకా మేము ఎప్పుడు చూడలేము మా జన్మ ధన్యమైపోయింది అని చెప్పి అందరూ సమస్తమైన విశ్వంలో పద్నాలుగు భువనభాండాల్లో అందరినీ చూసి ఆ జ్యోతిర్లింగాన్ని చూసి నమస్కరిస్తారు వాస్తవంగా చెప్పాలంటే ఈ ఎవరైతే కనుక సైన్స్లో బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు కదా ఒకేసారి బ్లాస్ట్ అయిపోయి బిగ్ బ్యాంగ్ జరిగి ఆ తర్వాత మొత్తం సృష్టి జరిగింది అనేది ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అనేది పాశ్చాత్యులు సైంటిస్టులు చెప్పింది ఇది బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఉంటుంది అది మీరు గూగుల్లో కొడితే మీకు తెలుస్తుంది సో అదే ఈ బిగ్ బ్యాంగ్ యాక్చువల్లీ సృష్టి జరగడానికి బిగ్ బ్యాంగ్ అంటే ఇదే ఒకేసారి అద్భుతమైన చైతన్యమైనటువంటి జ్యోతిర్లింగం ఉద్భవించింది అదే బిగ్ బ్యాంగ్ జరిగింది జరిగి సమస్తమైన సృష్టికి మొత్తం కూడా కనిపించే సమయానికి అప్పుడు బ్రహ్మ పైకి వెళ్ళి నేను ఎంత పైకి వెళ్ళినా అది పైన ఏంటంటే చిట్ట చివరిగా ఉండేది అమ్మవారి మణిద్వీపం ఆ మణిద్వీపం లోపలికి వెళ్ళాలంటే అందరికీ అర్హత ఉండదు దాన్ని ఏమంటారు అంటే నాకస్య పృష్టం అంటారు మణిద్వీపం ఎక్కడ ఉంటుందంటే బ్లాక్ హోల్ ఏదైతే ఉంటుందో బ్లాక్ హోల్ వరకు ఉంటుంది బ్లాక్ హోల్ తర్వాత ఉండేది మణిద్వీపం ఇంకా బ్లాక్ హోల్లో ఎంటర్ అయ్యారు అంటే మనకి టైం అనేది ఉండదు టైం కొలాప్స్ అయిపోతుంది ఇంకా బ్లాక్ హోల్లో టైం ప్యాటర్న్ అనేది ఉండదు ఇది సైంటిఫికలీ ప్రూవెన్ ఈ బ్లాక్ హోల్ తీయరని మొత్తం కూడా మనకి మహానారాయణ ఉపనిషత్తులో చెప్పారు అది మీరు ఎవరైనా సైంటిస్ట్ ఉంటే దాన్ని మీరు డీకోడ్ కూడా చేయొచ్చు మహానారాయణ ఉపనిషత్తులో ఉంటుంది దుర్గా సూక్తంలో చెప్తారు నాకస్య పృష్టం అభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదగంతాం అని అంటారు వైష్ణవీ లోకం అంటే కృష్ణబిలం ఏదైతే ఉంటుందో ఆ కృష్ణ బిలం దాటిన తర్వాత ఉండేది వైష్ణవీ లోకము అమ్మవారి యొక్క జగన్మాత అయినటువంటి మణిద్వీపం అని ఈ యొక్క బ్లాక్ హోల్ లోపలికి కూడా వెళ్ళిపోయింది ఈ తేజస్సు తేజస్సు వెళ్ళిపోయిన తర్వాత బ్లాక్ హోల్ ఏం చేస్తుందంటే మింగేస్తుంది కాంతి ఉండదు బ్లాక్ హోల్లో బ్లాక్ హోల్ అంటేనే చీకటి కంప్లీట్గా దాన్ని కృష్ణ బిలము అంటారు సో ఇక బ్రహ్మదేవుడు అక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాడు ఇంకా పైకి వెళుతుంది ఇది కానీ తెలుస్తుంది అక్కడ వరకు వెళుతుందని తెలుస్తుంది కానీ వెళ్ళలేకపోతున్నాడు ఏం చేయాలి కిందనేమో విష్ణువు చూసేసి ఉంటాడు నేను గొప్పవాని అనుకోవాలి అని చెప్పి ఏం చేస్తాడు ఆలోచించే లోపల పైనుంచి ఆవు తర్వాత ఒక పువ్వు రెండు పై నుంచి కింద పడుతూ కనిపిస్తాయి అనమాట ఆవు వస్తూ ఉంటుంది పైలో ఒక నుంచి ఎందుకోసమే అప్పుడు సృష్టి జరుగుతుంది కాబట్టి సృష్టి జరగాలి అంటే సృష్టి బాగుండాలి మానవులు బాగుండాలంటే మానవులను ప్రొటెక్ట్ చేసే ఒక అద్భుతమైన శక్తి కావాలి ఈ సమస్త సృష్టిని మానవాళ్ళని శక్తిని కాపాడే శక్తి ఒక్కటే అది ఏంటంటే గోవు ఈ సమస్తమైన సృష్టి అన్నిటిని కాపాడగలిగేది ఒక్కటే ఒకటి అది గోవు గోవుని అమ్మవారు మొదలు పంపిస్తుంది అన్నమాట అమ్మవారి లోకం నుంచి పంపించేసరికి గోవుకి నమస్కారం పెట్టి ఈ ఈ లింగం నీకు పైన కనిపించిందంటే ఆ కనిపించింది దీని యొక్క మొ అంత్యం చూసామంటే ఎక్కడ మేము వస్తూనే ఉన్నాము అది కనబడుతూనే ఉంది అది ఇక్కడ అయిపోవట్లేదు అని అంటే సరే నాకు సహాయం చేస్తావా అంటే ఏంటి అంటే కింద శివులవారు ఉంటారు కింద వెళ్ళిన తర్వాత నేను దీన్ని మొదలు చూశానని నువ్వు ఒప్పుకోవాలి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి అని అంటే సరే అంటే సాక్ష్యం ఇస్తే నువ్వు నాకేమిస్తావు అని అడిగితే నేను యజ్ఞప్రియుణ్ణి యజ్ఞముల ద్వారా నేను సమస్తమైన దేవతలందరికీ శక్తినిచ్చేవాడిని సో నీ చేత స్వీకరించబడినటువంటి నెయ్యి నీ ఆవు పాలతో చేయబడిన నెయ్యిని నేను ఎప్పుడు కూడా పూజ్య వస్తువుగా చేస్తాను ఈ సమస్తమైన ప్రపంచంలో సృష్టిలో నిన్ను ఒక అగ్రగణ్యగా ఒక పూజ్యనీయ వస్తువుగా నేను నీకు వరం ఇస్తున్నాను అంటే సరే అని సంతోషంగా ఆవు వచ్చేస్తుంది రెండవది పువ్వు వస్తుంది పువ్వు అమ్మవారి కొప్పులో ఉండేది మొగిలి పువ్వు మాత్రమే అమ్మవారి కొప్పులో నుంచి జారి పడుతుంది అనమాట మొగిలిపువ్వు ఆ పువ్వు రాగానే పువ్వుని కూడా అడిగేసరికి మరి నాకేం వరం ఇస్తావు అంటే చూడు నీ యొక్క సౌగంధము పువ్వు ఏదైతే సౌగంధం ఏదైతుందో చాలా అద్భుతమైన సౌగంధము ఈ సౌగంధముతో కూడుకున్నటువంటి పసుపు అమ్మవారికి ప్రతీతి పసుపు యాంటీబయాటిక్ ఆ పసుపులో ఈ మొగిలి పువ్వు యొక్క సౌగంధాన్ని ఎవరైతే కనుక చేర్చి ఆ జగన్మాతకి ఎవరైతే పూజ చేస్తారో అంటే ఈ యొక్క కొప్పులో ఉంది కదా అమ్మవారి యొక్క కొప్పులో ఈ మొగులుపు ఉంటుంది కదా ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క పారాన్ని చూస్తూ పాదపద్మాలు చూస్తూ ఒక్కసారి అమ్మవారి పాదపద్మాలు తాకాలి నేను ఒక్కసారి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి సౌందర్య రూపాన్ని చూడాలని ఎప్పుడు కోరుకుందట ఎవరు మొగిలిపు అందుకే ఏం చెప్పారంటే నీ మొగిలి పువ్వు యొక్క ఏదైతే సౌగంధం ఏదైతుందో ఆ సౌగంధంతో కలిపి అమ్మవారికి నిత్య కుంకుమార్చన ఎవరైతే చేస్తారో ఆ కుంకుమతో నిత్యము అమ్మవారికి నువ్వు పూజలో ఉండిపోతావు అలా ఎవరైతే సౌగంధికమైనటువంటి మొగిలి పువ్వు కుంకుమతో అమ్మవారికి పూజ చేస్తారో వాళ్ళ అష్టైశ్వర్య సిద్ధి నేను కలిగింపజేస్తాను ఈ వరం కూడా నీకు ఇస్తున్నాను చెప్పేసి అనేసరికి మొగిలి పువ్వు కూడా సంతోషిస్తుంది ఈ రెండు వరాలు వచ్చేసాయి కదా ఇద్దరికి ఎందుకు వస్తారు వచ్చి శివుడి దగ్గరికి వచ్చేసరికి విష్ణు వచ్చేస్తాడు విష్ణు వచ్చేసి నా అహంకారం పోయింది స్వామి నేను గొప్ప నేను అన్న భావన కూడా నాకు పోయింది నీ యొక్క మూలాన్ని నేను చూడలేకపోయాను ఇప్పుడు ఎవరు గొప్ప అన్నది నాకు తెలిసిపోయింది అంతటికి మించినటువంటి గొప్ప శక్తి ఒక మహాశక్తి అది నీవే స్వామి కామేశ్వరుడివి మేమేమి గొప్ప కాదు అని చెప్పేసి ఆయన సరెండర్ అయిపోతాడు బ్రహ్మ మాత్రం ఏం చేస్తా అంటే ఆ నేను చూశాను నీ యొక్క చిట్ట చివరి కొనని చూశాను అని చెప్పేసి అనేసరికి శివుడికి విపరీతమైన కోపం వస్తుంది సరే సాక్ష్యం ఏంటి అని అడుగుతాడు ఇదిగో ఈ గోవు సాక్ష్యము అనేసరికి గోవుని ఇలా శివుడు వారు చుట్టేసరికి అవును అని తల ఊపుతుంది మొగిలి పువ్వు కూడా సాక్ష్యం అనేసరికి మొగిలి పువ్వు కూడా అవును అంటుంది అనేసరికి శివుల వారికి విపరీతమైన కోపం వచ్చేసి ఆయన కోపానికి రుద్రుడు అంటే ఆయన్నే అసత్యమాడాడు కదా ఈ ప్రపంచంలో సత్యం ప్రపంచం మొత్తం కూడా నిలిచి ఉన్న సత్యం మీదనే అసత్యం మీద ప్రపంచం లేదు సత్యం మీదనే సత్యే ధర్మ ప్రతిష్ఠితం సత్యముతోటి ఈ లోకమంతా నిలిచి ఉంది కాబట్టి అసత్యం పలికావు ఏ నోటితోనూ అసత్యం పలికావు ఆ తలను తగ్గొస్తానని ఆ ఐదు తలనున్న బ్రహ్మ యొక్క ఒక తలని తీసేస్తాడు రుద్రుడు తరువాత ఆవుకి శాపం ఏమిటంటే కనుక నువ్వు ఏ తలతోటైతే అవును అని అన్నావో నీకు ముఖ పూజ చెయ్యరు నీకు పృష్ట పూజ చెయ్యాలి అని అంటాడు అందుకే ఆవుకి ముందుకి పూజ చేయకూడదు ఆవుకి వెనక్కి పూజ చేయాలి పృష్ట పూజ చేయాలి తర్వాత మొగిలి పువ్వుకి ఏం చెప్పారు ఈ మొగిలి పువ్వుని నా యొక్క పూజలు నువ్వు పనికిరావు నా పూజలో మొగిలి పువ్వుని పెట్టకూడదు అని చెప్పి శాపం పెట్టేశాడు స్వామి ఆగ్రహించారు ఈ యొక్క బిగ్ బ్యాంగ్ జరిగినటువంటి రోజు కాబట్టి శివరాత్రి కాబట్టి ఈరోజు సృష్టికి ఆద్యంత మూలమైనటువంటి రోజు కాబట్టి ఇంకోటి కూడా మీరు నేచర్లో కూడా చూస్తే నేచర్లో ఏందంటే వింటరు మొత్తం కూడా అయిపోయి సమ్మరు వింటర్ అయిపోతుంది అయిపోయిన తర్వాత లయము జరిగే సమయం ఇది యాక్చువల్లీ ఎప్పుడు శివరాత్రి అయిపోయిన తర్వాత సూర్యుడు చండ ప్రచండు అవుతాడు చండప్రచండు ఏం చేస్తాడు లయం చేస్తాడు వాస్తవంగా నాశనం చేస్తాడు దేన్ని అంటే బ్యాక్టీరియాస్ అన్నిటిని కూడా నాశనం చేస్తాడు ఈ ప్రపంచంలో హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ ఏవైనా ఉన్నాయో వాటిని మొత్తం నాశనం చేస్తాడు ఎట్లా అంటే మన యొక్క సృష్టిలో లయము ఎండాకాలము శివరాత్రి తర్వాత ఎప్పటి వరకు పెద్ద ఏకాదశి వరకు లయం పెద్ద ఏకాదశి అంటారు అప్పటి వరకు లయం విపరీతమైన ఎండ ఉంటుంది జూలై ఆషాఢమాస ఏకాదశి వరకు ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి ఆషాఢ పౌర్ణమి వరకు ఏంటంటే సృష్టి సమయం ఏంటి అంటే వర్షాలు బాగా పడతాయి అన్నమాట వర్షాలు బాగా పడి అప్పుడు చిగురించడం కానీ చేయడం కానీ అవన్నీ పండ్లు ఫలించడం కానీ అన్నీ జరుగుతుంటాయి అది తరువాత ఏంటి అంటే ఆషాఢ పౌర్ణమి ఆశ్వయుజ పౌర్ణమి నుంచి మళ్ళీ శివరాత్రి వరకు వచ్చేటువంటి సమయం అంతా ఏంటంటే స్థితికారకం అంటే ప్రశాంతతమైనటువంటి సమయం అది అంటే అప్పుడు నేచర్ చాలా బ్యాలెన్స్గా ఉంటుంది ఇలాంటి సందర్భం అనమాట అంటే సృష్టి స్థితి లయ మన కాలంలో ఉంటుంది అందుకే నేచర్ బిగినింగ్ అయ్యేది లయము ప్రారంభమయ్యేది ఇదే సమయం కాబట్టి సృష్టి ఈ సమస్తమైన సృష్టి మొత్తం ప్రారంభమైన సమయం ఇదే కాబట్టి నేచర్లో కూడా సూర్యుడు అత్యంత ప్రధానంగా భూమికి కరెక్ట్గా మధ్యప్రదేశంలో వచ్చే సమయం కూడా శివరాత్రి కాబట్టి ఈ శివరాత్రిని అంత ప్రధానమైనటువంటి సమయంగా చెప్పారు ఎందుకోసమంటే మనకి ల్యూనార్ డే అనేది ఒకటి ఉంటుంది ల్యూనార్ డే సోలార్ డే అనేది ఒకటి ఉంటుంది సూర్యుడు చంద్రుడు ఒకే కక్ష లోపలికి వచ్చే సమయం ఉంటుంది అది మార్చ్ ఇరవై రెండు సో ఈ శివరాత్రికి ఏం జరుగుతుందంటే సూర్యుడు చంద్రుడు ఒక పదిహేను రోజులు వాళ్ళు భూమికి కరెక్ట్గా భూమధ్య కక్షలో మాత్రమే సూర్య చంద్రుడి ఇద్దరు ప్రయాణం చేస్తారు ఇది సృష్టిలో ఈ యొక్క నేచర్కి ఒక అద్భుతమైన ఇచ్చేటువంటి సమయం ఇది ఇలాంటి సమయంలో మానవాళికి శక్తి ప్రసాదించే సమయం కూడా ఇదే అందుకోసమే శివరాత్రి తరువాత మళ్ళీ వచ్చి కార్తీక పౌర్ణమి ఈ రెండు ప్రధానమైనటువంటి రోజులు కార్తీక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది నవంబర్లో వస్తుంది మార్చు నవంబర్ చాలా కీలకమైనటువంటివి రోజులు అందుకే నేను పర్వదినాలని చెప్పాను కదా ఇవే పర్వదినాలు అందుకే శివరాత్రి రోజు తప్పకుండా మీరందరూ కూడా ఇప్పటిదాకా నేను చెప్పినదంతా కూడా మీరు వింటే మా శ్రీచక్ర పీఠానికి రండి చక్కగా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోండి శివుల వారి అభిషేకం చూడండి తంత్ర యాగం చేసేటప్పుడు యాగంలో కూర్చోండి మీ పిల్ల పాపలు అందరూ కూడా బాగుండాలని కోరుకోండి గురుగారు జ్యోతిర్లింగం గురించి చెప్పారు కదా ఒకసారి అది ఎలా ఉంటుందో మా ప్రేక్షకులకి చూపిస్తారు తప్పకుండా తప్పకుండా ఇదిగో ఇది ఆ జ్యోతిర్లింగం దాదాపు ఇరవై ఏడు కిలోలు ఉంటుంది ఇది తయారు చేయడానికి దాదాపు మూడు వందల కిలోల పెద్ద బండనే పెద్ద స్ఫటికాన్ని తొలగించి తొలగించి ఎందుకోసం అంటే క్రిస్టల్ ఇప్పుడు నేను ఇటువైపు చేయబెట్టినా కనిపిస్తుంది అంత క్రిస్టల్గా రావాలి అని అంటే ఇది క్రిస్టల్ ఇది దీని ప్ర ప్రత్యేకంగా నేను హిమాలయాస్ నుంచి వేరే దేశంలో నుంచి తెప్పించి హిమాలయాల్లో చాలా రోజులు పూజ జరిగిన తర్వాత ఇది వచ్చింది ఇది శివశక్తి లింగం ఇది పైన శ్రీచక్రము కింద లింగం అంటే అమ్మవారితో విభిన్నమైనటువంటి శివుణ్ణి ఎప్పుడు పూజించకూడదు అమ్మవారితో ఉన్న శివుణ్ణి పూజించాలి ఈ శుద్ధ స్ఫటిక లింగానికి ఇరవై ఏడు కేజీల శుద్ధ స్ఫటిక లింగానికి ఆ రోజు అభిషేకం జరుగుతుంది అయితే ఈ శివరాత్రి రోజు దీన్ని స్పర్శించేటువంటి భాగ్యం నుదురికి స్పర్శించే భాగ్యం అందరికీ ఆ రోజు నేను కల్పిస్తాను ఎందుకోసం అంటే మనకి ఆజ్ఞాచక్రంలో శివతత్వం ఉంటుంది ఆజ్ఞా యా శుక్లవర్ణ షడాననా అని చెప్పేసి అని అంటారు అండ్ తరువాత ఆజ్ రుద్రగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతళారస్తా రుద్రగ్రంథి విభేదిని అంటారు అంటే ఆజ్ఞాచక్రంలో రుద్రగ్రంథం ఉంటుంది ఆజ్ఞా చక్రంలో రుద్రగ్రంథి ఉంటుంది కాబట్టి చక్రానికి ఇలా స్పర్శించి ఓం నమశి దండం పెట్టుకుంటే చాలు ఆ రోజు వచ్చే భక్తులందరికీ కూడా ఈ శివలింగ స్పర్శ చేసే భాగ్యాన్ని కల్పిస్తున్నాం కాబట్టి అందరూ కూడా శివరాత్రి రోజు రండి ఈ మహాస్ఫటికలింగం యొక్క పూజని అర్చని చూడండి అమ్మవారి యొక్క వరప్రసాదమైనటువంటి కుబేర యంత్రాన్ని అందరూ కూడా వరప్రసాదంగా స్వీకరించండి గురుగారు మీరు ఇంత బాగా చెప్తున్నారు కానీ ఈ మధ్య మీడియాలో మీ గురించి కొన్ని రూమర్స్ వస్తున్నాయి వాటి గురించి మా ప్రేక్షకులు కానీ భక్తులు కానీ చాలా బాధపడుతున్నారు దాని గురించి మీరు ఒక మాట ఏదైనా విషయం ఏంటంటే మనము ఒక పెద్ద మామిడి చెట్టు పండ్లు కావాలంటే ఒక మామిడి చెట్టు పెట్టాలి అని అంటే ఎప్పుడో మామిడి చెట్టు పెడతాము ఒక మూడేళ్ళు ఐదేళ్ళు కష్టపడితే వెయిట్ చేస్తే కానీ ఆ పళ్ళు మనకు రావు కానీ ఐదేళ్ళు లేదా వందేళ్ళు పెద్ద చెట్టు పెరుగుతుంది కానీ ఆ చెట్టుని మనం ఒక గంటలో కొట్టేయొచ్చా కొట్టేయరాదు ఒక గొడ్డలు తీసుకొచ్చి కొట్టేయొచ్చా కొట్టేయరాదు అట్లాగే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో గొప్పవాడవ్వడానికి విద్వత్తు సంపాదించుకోవడానికి చాలామంది కష్టపడుతూనే ఉంటారు కానీ వాడి పేరు నాశనం చేయడానికి ఎవరో ఒకళ్ళు స్వార్థ బుద్ధితోటి వాళ్ళు వస్తారు సింపుల్ ఒక మహావృక్షం పెరగడానికి ఐదేళ్ళు పడుతుంది పదేళ్ళు పడుతుంది ఆ వృక్షం ఎంత గొప్పగా పెరిగింది అనేది మనకు అనవసరం ఆ చెట్టు మనకు అడ్డం ఉందా దాన్ని తీసేయాలి లేదంటే మనకి ఏదైనా ప్రయోజనం ఉంటుందా తీసేయాలి సో ఇలాగే ఉంటుంది ప్రపంచం రీ రీతే అంత కాబట్టి నేను ప్రేక్షకులందరికీ కూడా చెప్పేది ఒక్కటే విమర్శలు అనేవి వస్తూనే ఉంటాయి మనం ఏం చేయాలి అంటే మన మీద వేసే రాళ్ళని ఏం చేయాలంటే క్యాచ్ పట్టుకోవాలి చక్కగా వాటితోటి మనము ఇల్లు కట్టుకోవాలి నేను అదే చెప్తాను నాకు ఏదొచ్చినా ఏం వచ్చినా వచ్చేటువంటి భక్తులు తప్పకుండా వస్తారు నా మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఇంత విద్వత్ ఇంత అనర్గణంగా ఎవరైనా మాట్లాడతారంటే ఎవరు మాట్లాడరు ఈయన మూడు మూడు పీజీలు ఒక పిహెచ్డి ఇవన్నీ కూడా చేశాం బట్ శాస్త్రాలు కూడా చెప్తారు ఏకోహి దోషో గుణసన్నిభాతి నిమజ్జతిందో కిరణేశ్వం కా అని ఎంతను ఎంత గొప్ప పని చేసినా పాలల్లో ఒక్క దోషం ఉంటే మనిషిలో అదంత నాశనం చేస్తుందని చెప్పేసి అన్నారు సో దోషం లేని మనిషి ఎవరైనా ఉంటే కనుక యు ఆర్ వెల్కమ్ నన్ను తిట్టవచ్చు మీ జీవితంలో మీరు అసలు తప్పే చెయ్యలేదు మీ జీవితంలో మీరు ఎవరితోటి గొడవ పెట్టుకోలేదు మీ భార్య మీ భార్యలతోటి కానీ మీ భార్యతోటి కానీ మీరు అసలు గొడవ పెట్టుకోలేదు అని అంటే నన్ను తిట్టండి యూ హ్యావ్ దట్ ఎలిజిబిలిటీ మీరు ఏ చిన్న తప్పు చేయని వాళ్ళు అంటే నన్ను తిట్టండి యు ఆర్ ఎలిజిబిలిటీ కానీ అందరి జీవితంలో వాళ్ళ వాళ్ళ కొన్ని తప్పులు జరుగుతాయి అండ్ ఒక్కోళ్ళ చూసే దృష్టి వాళ్ళది వాళ్ళది వేరే ఉంటుంది ప్రతి ఒక్కోళ్ళకి వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళ వాళ్ళ స్వార్థం ఉంటుంది ఆ స్వార్థము వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కానప్పుడు ఎదుటి వ్యక్తి మోసగారు లెక్క కనిపిస్తాడు అది కామన్గానే ఉంటుంది సో ఐ డోంట్ కేర్ అవన్నీ కూడా మీరు కూడా కేర్ చేయకండి అండ్ కామెంట్స్ చదవకండి ఆ కామెంట్స్ చదివి మీరు బాధపడకండి అండ్ ఎవరైనా సరే మా జోషి గారు గొప్ప అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి ఎవరైనా మీ జోషి మంచివాడు కాదట అట్లా ఇట్లా అని అంటే అవునండి నిజమేనండి అక్కడికి అక్కడికే కా నీకు తెలుసు వాట్ ఐఆమ్ ఐ నో దట్ నా నా విజ్ఞానం ఏందో నా వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది చాలు మనకి మనం ఎదుటి వ్యక్తిని సాటిస్ఫై చేయాల్సిన అవసరం మనకు లేదు నన్ను ఎవరైనా తిట్టారనుకోండి నిజంగా ఆయన మంచోడు కాదు చాలా చెడ్డోడు అంతే ఓకే మీరు ఆయన వీడియోలు చూడకండి హ్యాపీగా ప్రశాంతంగా పడుకోండి ఇంకా తిట్టేది ఉంటే తిట్టుకోండి ఏమైనా చేసుకోండి ఎందుకోసం అంటే తిట్టేటోడినోరే పాడవుతుంది మనని ద్వేషించేవాడి అప్పుడు ఒక వ్యక్తిని ద్వేషించాలన్నా ఒక వ్యక్తిని ఏదైనా సరే విమర్శించాలని ఏదైనా కానీ ఫస్ట్ నీ మైండ్ కూడా ఏమవ్వాలి కరప్ట్ అవ్వాలి నీ మైండ్లో ఆలోచనని కూడా రావాలి సో ఫస్ట్ నీ మైండ్ కూడా కరప్ట్ అయిపోతుంది సో డోంట్ ట్రై టు ఆర్గ్యూ టు ప్రూవ్ దట్ ప్రదీప్ జోషి ఈజ్ ఎ గుడ్ పర్సన్ నేను మంచోడి అని ఎవరితోటి మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకోకండి అవసరం లేదు మంచోండి అని మనం ఎవ్వరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి కృష్ణుడు నువ్వు పెద్ద దొంగవి అని అన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని అద్భుతం జరుగుతూనే ఉంటాయి వివేకానంద స్వామి మీద కూడా అప్పట్లో రూమర్స్ చేశారు ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరో ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసిందని చెప్పి ఏదైనా ఎక్కడ పోయినా గొప్పవాళ్ళు వస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా ఎంత గొప్పవాడైనా వాడిని కాంత కాంచనం ఈ రెండే పడగొడతాయి అయితే స్త్రీ అన్న పడగొట్టాలి లేకపోతే డబ్బన్న పడగొట్టాలి ఈ తోట ఏ మనిషిని నాశనం చేయాలని ఈ తోట నష్టం చేయాలి ఏ మనిషి ఉన్నత స్థాయిలో పెట్టాలని ఈ రెండే రావాలి సో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సందర్భాలు జరుగుతుంటే నా లైఫ్ ట బ్యాక్ పీరియడ్ నడిచింది ఇట్ ఇట్స్ ఓవర్ దాట్ ఇంకా మీరు మాత్రం నా గురించి అంతగా బాధపడకండి మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను దర్శనంకెడితే ఒక ఆవిడ కనపడి నన్ను కొడుకుగా భావించింది తను నా వీడియోలన్నీ చూసి నన్ను కొడుకు భావించి ఏడ్చేసింది తను బిడ్డ ఎట్లయిపోయింది అని చెప్పి దగ్గర తీసుకొని ఇంతెందుకు జరిగిపోయిందని అంటే నేను అన్న అమ్మ మన గురించి మనం మీరు రాలేస్తుంటారు మనం ఎందుకు పట్టించుకోవడం మీరు పట్టించుకోకండి మేము అసలు చూడకండి అవన్నీ కూడా మీరు హ్యాపీగా ఉండండి నాకు ఏం కాలేదు నేను చాలా మంచిగా ఉన్నాయని చెప్పాలన్నమాట ఆవిడ ఏడ్చేసింది నాకు స్వామివారి సన్నిధానం ఏడ్చేసరికి నాకు బాధ అనిపించింది దయచేసి నా గురించి మీరు ఎవరూ బాధపడొద్దు ఏమీ జరగలేదు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నన్ను అమ్మవారే ప్రొటెక్ట్ చేస్తుంది అంతే మీ అందరి ఆశీర్వాదం ప్రొటెక్ట్ చేస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వండి మీరు నెగిటివ్ ఎనర్జీ ఇవ్వకండి మీరు పాజిటివ్గా ఉండండి మీ మైండ్లో ఎవరైనా సరే ప్రదీప్ జోషి మంచోడు కాదంటే ఎస్ యువర్ రైట్ ప్రదీప్ జోషి మంచోడు కాదు అక్కడ ఒక్క సెకండ్ తోటి మీటింగ్ కొలాబ్స్ అయిపోతుంది సో నీ నాట్ టు కంటిన్యూ దట్ అయిపోయింది సో దయచేసి విమర్శలు పట్టించుకోకండి హ్యాపీగా ఉండండి గురుగారు ఈ శివరాత్రికి వైశ్రవణి తంత్రసిద్ధి యాగంలో పాల్గొనాలంటే ఎలా సంప్రదించాలి మిమ్మల్ని నా వెబ్సైట్ ప్రదీప్ జోషి డాట్ ఇన్ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో మీరు బుక్ చేసుకోవచ్చు నిజామాబాద్లో నందిపేటకి వెళ్ళే రూట్ ఉంటుంది ఎస్ఆర్ డబల్ఈ సిహెచ్ఏ కేఆర్ఏ శ్రీచక్రపీఠం ప్రదీప్ జోషి అని మీరు గూగుల్ మ్యాప్లో కొడితే అడ్రస్ కూడా వచ్చేస్తుంది సో ఆ అడ్రస్కి ప్రశాంతంగా వచ్చేయండి హాయిగా చేసుకోండి వంద మందికి ఎగ్న మీద కూర్చునే అవకాశం ఇస్తున్నాము ఎక్కువ మంది వచ్చిన అవకాశం ఇస్తాము కానీ దర్శనం చేసుకోవడానికి ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ఎంతమైనా ఎంతమంది అయినా రావచ్చు ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు వస్తారు అందరికీ రుద్రాక్ష ఫ్రీగా ఇస్తాను ఆ రోజు ఎంతమంది అయినా వెయ్యి మంది రాని యాభై వేల రుద్రాక్షలు తెప్పిస్తున్నాను యాభై వేల మంది వచ్చినా యాభై వేల మందికి రుద్రాక్షలు ఫ్రీగా ఇస్తాను చూసారు కదండీ ఈ శివరాత్రికి ఎవరైనా వైశ్రవణ తంత్ర యాగంలో పాల్గొనాలంటే గారి వెబ్సైట్లో లాగిన్ అవ్వండి